వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మన వీడియో వచ్చేసి నాటుకోళ్ళ గురించి. మీకు ఫస్ట్ చెప్పినట్టు నాటుకోళ్ళ గురించి కొన్ని మంత్స్ అయిన తర్వాత మేము నోటీస్ చేసిన కొన్ని డిసీజెస్ అవి నేను ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ యాడ్ అయింది కదా, ఇంకొన్ని ఎక్కువ రోజులు అయిపోయాయి వీటితో పాటు స్పెండ్ చేయడం. సో ఇంకొన్ని కొత్త డిసీజెస్ వీటికి వచ్చేవి, ఇంకొన్ని ఇష్యూస్ అవన్నీ కూడా నోటీస్ చేశాము, అవి మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఎండలు అయితే చాలా ఎక్కువైపోయాయి. సో ఈ ఎండల వల్ల పెద్ద కోళ్ళు బాగానే తట్టుకోగలుగుతున్నాయి. మేము యాక్చువల్గా ఏం చేసామంటే ఒక షెడ్ కూడా కట్టించేసాము కోళ్ళకు ఉండడానికి, ఎందుకంటే చాలా ఎక్కువైపోయాయి, వాటిని వరండాలో ముయ్యడం కష్టం అవుతుంది కాబట్టి ఆ కోళ్ళ షెడ్ కట్టించాము. ఒక కొంచెం హైట్ వరకు సిమెంట్ బ్రిక్స్ పెట్టి కట్టించేసి ఆ పైన జాలి పెట్టించేసి దానికి చుట్టూ గ్రీన్ నెట్ వేసాము. గ్రీన్ నెట్ వేయడం వల్ల అంత ఎండ రాదు, చల్లగా ఉంటుందని. దాని లోపల ఒక ఫ్యాన్ కూడా ఉంది కానీ దానికి ఇంకా కనెక్షన్ ఏమి ఇవ్వలేదు. సో అలా ఆ షెడ్లో నైట్ వాటిని అక్కడే ఆ షెడ్లో ఉంటాయి, మార్నింగ్ మళ్ళీ వదిలే కానీ మళ్ళీ ఫామ్లోనే తిరుగుతూ ఉంటాయి. ఇంత చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నా ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి అవి. మేము జొన్నలు కట్ చేసినా కూడా కొన్ని చెట్లు ఆ కట్ చేసిన నీళ్లు తగలగానే మళ్ళీ ఆ చెట్లు వచ్చేసాయన్నమాట యాస్టీస్గా. సో ఆ చెట్ల నీడకు కానీ ఏదన్నా చెట్టు ఉంటే ఆ చెట్ల నీడకు కానీ అలానే తిరుగుతూ ఉంటాయి. పెద్ద కోళ్ళు బాగానే తట్టుకుంటున్నాయి కానీ చిన్న కోడి పిల్లలు తట్టుకోలేకపోతున్నాయి ఈ ఎండలకి. అవి ఎక్కడంటే అక్కడే కూర్చుండిపోతున్నాయి, కొన్ని అలానే పాపం చుట్టూ తిరిగి చనిపోతున్నాయి కూడా. సో దానికి ఒక సొల్యూషన్ అయితే డే మొత్తం అయితే అందులో పెట్టలేము షెడ్లో, కానీ చూడాలి ఏం చేయగలమో. ఇంకా నైట్ మాత్రమే ఆ షెడ్లో ఉంటున్నాయి అవి, డే అంతా మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాయి. మనం వదలకపోయినా అవి చిన్నగా ఉన్నాయి కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నాయి ఆ హోల్స్ నుంచి కానీ లేకపోతే ఎక్కడైతే సన్ ఉందో అక్కడ నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తున్నాయి. సో అలా వాటిని క్లోజ్ చేసి కూడా ఉంచలేము, కానీ ఇంకేమైనా బెటర్ మెథడ్స్ ఉంటాయేమో చూడాలి వాటికి ఎండ దెబ్బ తగలకుండా. ఎందుకంటే ఫామ్ చాలా పెద్దది, మొత్తాన్ని అయితే గ్రీన్ నెట్తో కవర్ చేయలేము కాబట్టి ఆ ఒక షెడ్ దానికి ఒక మూలకు ఉంది అంతే. ఇంకొక ఇష్యూ ఏం అబ్జర్వ్ చేశామంటే కొన్ని కోళ్ళకి మాత్రం ఇలా తల్లి పోసినట్టు మొహం మీద మచ్చలు వచ్చాయన్నమాట. సో అవి కూడా ఒక సర్టెన్ టైంలో వస్తుందంట అలా వాటికి, మోస్ట్లీ ఎండాకాలంలో కానీ ఎండాకాలం స్టార్టింగ్లో కానీ వస్తుందంట. సో అలా కొన్ని కోళ్ళకి అబ్జర్వ్ చేశాము. సో దానికి ఏం చేశామంటే ఆయిల్లో ఇంత పసుపు కలిపేసి మొహానికి పెట్టేశాము. ఈవినింగ్ మనకు అవన్నీ షెడ్లోకి వచ్చేసాయి కదా, అప్పుడు పట్టుకొని అన్నిటికల్ ఆయిల్లో పసుపు వేసి పెట్టేస్తే ఒక 2 డేస్లోనే తగ్గిపోయింది వాటికి. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇప్పుడు వాటికి పెయిన్లు ఎక్కువ పడుతున్నాయి, ఏవైతే గుడ్లు పెడుతున్నాయో ఆ కోళ్ళకి కానీ వాటి పిల్లలకు కానీ. సో ఆ పెయిన్ల వల్ల మనకు కూడా ఇచ్చింగ్ ఉంటుందంట, ఆ వాటికి కూడా చాలా ఇచ్చింగ్ ఉంటుంది. అది డే అంతా చూస్తే ఎలా తిరుగుతున్నాయో అలానే వాటి నోటితో అవే ఇలా ఇలా అనుకుని ఆ పెయిన్లను కూడా తీసుకుంటూ ఉన్నాయి. సో నేనైతే అబ్జర్వ్ చేసిన అన్ని కోళ్ళలో ఉంది అది. ఇంకా ఒక నల్ల కోడి గురించి మీకు చెప్పాలి. దానికి అలవాటు, కోళ్ళకి ఎక్కడ అలవాటు అయితే అది అక్కడే వెళ్ళి గుడ్లు పెడతాయి. దీనికి ఎలా అలవాటైందో ఏంటో, గంపలు మూసినా కూడా గుడ్డు పెట్టలేదు ఏం లేదు. ఆ డ్రెస్సింగ్ టేబుల్ పైన ఎక్కి గుడ్డు పెట్టడం అలవాటు చేసుకుంది అది. ఆ పైకి ఎక్కడము అది మొత్తం వెనక్కి జరిగిపోయి గుడ్డు పెట్టేది, ఆ గుడ్డు కింద పడి పగిలిపోవడం. అలా 5 గుడ్లు దాని అలానే పగిలిపోయాయి. ఇలా కాదని చెప్పి అక్కడ ఒక షీట్ వేసి దానిపైన ఒక బస్తా వేసి ఉంచాము, అది పైకి వెళ్ళి గుడ్డు పెట్టినా కింద పడి పగలకుండా. సో వీటికి గుడ్డు పెట్టేటప్పుడు మాత్రం మనం మానిటర్ చేసి అవి ఒక వెరైటీ సౌండ్ చేస్తాయి. వాటి మొహం కూడా ఇప్పుడు మీరు కోడి మొహం అబ్జర్వ్ చేస్తే ఎర్రగా అయిపోయి ఉంటుంది. సో అవి గుడ్లు పెడుతున్నాయి అని అర్థం. అప్పుడు వాటికి ఒక ప్రాపర్ ప్లేస్లోనే అలవాటు చేయాలి, లేకపోతే ఇలానే గుడ్లన్నీ పాడు చేసేస్తాయి. ఇంకో కోడి కూడా ఒక 10 గుడ్లు పెడితే పిల్లల్ని చేసింది, ఒక గుడ్డు మాత్రం చేయలేదు, 9 పిల్లల్ని చేసింది అది. కానీ ఆ 9 పిల్లల్ని కూడా అది ఫస్ట్ టైం కావడం వల్లేమో దానికి అర్థం కాకనో మరి వాటిని ఇలా పొడిచి తీస్తాయి కదా గుడ్డుని పొడిచి, అప్పుడు ఆ పిల్లల్ని కూడా పొడిచి చేసింది అనమాట.
ఒక రెండు పిల్లలకి మాత్రం కొంచెం గట్టిగానే పొడిచింది, రక్తం కూడా వచ్చింది. అవి ఎంతవరకు సర్వైవ్ అవుతాయో తెలీదు. ఇంకా చాలా ఒక నాలుగు కోళ్ళు మళ్ళీ ఆ షెడ్లోనే అలా పైన కట్టేసి కొన్ని గంపల్లో మూసి అవి కూడా పొదగడానికి వేశాము. ఇప్పుడు కోళ్ళు చాలా ఎక్కువైపోయాయి. ఇప్పుడు వీటి మానిటరింగ్ కానీ ఇవి ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేయడం కానీ కొంచెం కష్టమైపోయింది. మనం ఇంకా మానిటర్ చేసినా చేయకపోయినా దానికి ఎప్పుడు వాటర్ అవైలబుల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫుడ్ అయితే ఫామ్లో దొరుకుతుంది, మీ ఫుడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాటర్ మాత్రం మస్ట్. మేము ఏం చేసాము, కొన్ని మట్టి కుండలు లాంటివి తీసుకెళ్ళి పెట్టేశాము. సో అక్కడక్కడ అవి కొన్ని చోట్ల ఇలా ఏవైతే మనకి సిమెంట్ మోసే బొచ్చలు ఉంటాయి కదా, వాటిలో కూడా వాటర్ వేసి ఉంచాము, వాటికి ఎప్పుడు వాటర్ అవైలబుల్ ఉండేటట్టు. సో సమ్మర్లో మాత్రం కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి ఈ నాటుకోళ్ళనైనా కూడా. మానిటర్ చేస్తూ ఉండాలి, ప్లస్ అంతే మానిటర్ చేసామంటే ఈజీగా దాన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కూడా ఏమైనా నాటుకోళ్ళ గురించి తెలుసుంటే సజెస్ట్ చేయండి. వీటిని ఎండల్లో నుంచి ఎలా తప్పించాలో